हाय फ्रेंड्स एला उन्नारु वेलकम बैक टू खुशी क्यूटी तेलुगु व्लॉग्स फ्रेंड्स ई व्लॉग लो नेनेम चूपिस्तुन्नानंटे मेमु मा पेद्दम्मा वाली इंटिकि वेल्तुन्नामु सो अक्कड कोनि गार्डनिंग मी कोसम शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु रंडी फ्रेंड्स अयिते वेल्दामु फ्रेंड्स इप्पुडु मेमु स्टार्ट अयिपोयामु ఈ కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కదా ఫ్రెండ్స్ చాలా రోజులు ఇంకా కానీ కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా కొందరిని మీట్ అవ్వాలి అండ్ బయటకు వెళ్ళాలి అలాంటి సిచ్యుయేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు మేము అసలు స్కిప్ చేయలేము కదా సో అలాంటప్పుడు మాస్క్ వేసుకుంటూ శానిటైజ్ చేసుకుంటూ మేము సేఫ్గా ఉండడం మంచిది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తే మాస్క్ వేసుకోండి శానిటైజర్స్ తీసుకోండి ఇది మా స్కూబీ అండ్ తను మా సిస్టర్ ఇక్కడ మా మమ్మీ పెద్దమ్మ అండ్ సిస్టర్ ఇక్కడ మా తమ్ముడు అండ్ ఈ పక్క వచ్చి మా నాన్న అక్కడ వెనుక వస్తుండేది మా పెద్ద నాన్న రండి ఫ్రెండ్స్ గార్డెన్లోకి వెళ్దాము అండ్ ఇది వచ్చి పూల చెట్లు అండ్ ఇక్కడ ఫస్ట్ రోజ్ చెట్టు దీంట్లో రోజ్ కూడా ఉంది చూడండి బాగుంది కదా ఈ రోజు ఇలాంటి రోజు రోజుకి ఒక 5 or 6 వస్తూ ఉంటాయి ఇది చూసారా పెద్ద ట్రీ ఇది వచ్చి పపాయ ట్రీ అండ్ ఇందులో పప్పాయాస్ కూడా ఉన్నాయి రండి చూద్దాము చూసారా పప్పాయాస్ అండ్ ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్నవన్నీ పూల చెట్లు రోజ్ మల్లెపూలు అవి అండ్ ఈ పూల చెట్టు అయితే అలాగే చాలా వరకు అలుకొనేసింది స్పేస్ అంతా కవర్ చేసేసింది ఇక్కడ అండ్ దీంట్లో అట్లీస్ట్ ఒక 3 to 4 మూర అయినా వస్తుంది రోజుకి అండ్ ఇది వచ్చేసి పెద్ద చెట్టు మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్ ఈ చెట్టు ఏమనేసి ఇది వచ్చేసి నల్లికాయల చెట్టు మీకు ఈ నల్లికాయలు చూపించలేకపోతున్నాను అది బ్యాక్ సైడ్ ఉంది అక్కడ పోలేము అండ్ ఇది వచ్చేసి మందార పూలు ఉంటాయి కదా ఆ చెట్టు ఇది కూడా చాలా వరకు అలుకొనేసింది ఫ్రెండ్స్ చూసారా ఇదంతా కూడా మందార చెట్టు అది ఫుల్ కవర్ చేసేసింది హైట్ కూడా అయింది అలాగే స్పేస్ కూడా చాలా కవర్ చేసింది అండ్ ఇక్కడ చిన్న చిన్న చెట్లు వచ్చేసి కనకాంబర పూల చెట్టు అండ్ ఇక్కడ ఇంకొక పప్పాయ ట్రీ ఇందులో చాలా పప్పాయస్ ఉన్నాయి అండ్ ఇక్కడ అల్లుకొని ఉంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొండకాయలు ఇది కానీ దీంట్లో తొండకాయలు ఇంకా రాలేదు మీకు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను దాంట్లో ఉన్నాయి ఇలా చేసుకుంటే నాకు చాలా యూస్ఫుల్ కదా ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అండ్ మనమే పెంచాం కాబట్టి హ్యాపీనెస్ కూడా ఉంటాయి కదా మీరు కూడా ఇలా చేసుకోండి బాగుంటుంది అండ్ ఇక్కడ చిన్న చిన్న వచ్చేసి చెండుమల్లి పూల చెట్టు ఇది ఇప్పుడే వేశారు అండ్ ఇదేవి కూడా మార్కెట్ని ఇంకా తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఇవన్నీ అలా పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అందులో ఇంకా వచ్చిన ఇత్నాలు ఇలా ప్లాంట్ చేస్తే అది పెద్దగా పెరుగుతాయి బాగా పెరుగుతాయి అండ్ మీకు ఇప్పుడు స్కై చూపిస్తాను ఇక్కడ చూసారా ఎంత బాగుంది కదా ఇది యాక్చువల్గా ఒక 4 o'clock అయి ఉంటుంది ఈవినింగ్ ఆ టైంలో ఎంత బాగుంది కదా ఇక్కడ మీకు తొండకాయలు చూపిస్తాను మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా రండి చూపిస్తాను ఎన్ని కాయలు వచ్చాయి చూడండి దీంట్లో
చూస్తున్నారా ఎంత కాయలు వస్తాయో దీంట్లో రోజు ఇంత వస్తాయి కాయలు రోజు మనం తొండకాయలు సాంబార్ చేసుకోవచ్చు దీంట్లో ఎంత బాగున్నాయో కదా మేము షాప్లో అయితే వాళ్ళు ఏదేదో వేసి తింటారు ఇలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ మేము తింటే అందులో కూడా సాంబార్ చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఇది వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్ వచ్చాము ఇక్కడ చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా టైం స్పెండ్ చేయడానికి కానీ అండ్ ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషలీ చాలా బాగుంటుంది మా గార్డెన్ చూసేశారు కదా ఇప్పుడు ఇక్కడ మేము దాయాలు ఆడుకుంటూ ఉన్నాము ఫ్యామిలీ టైం ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్.